ఇమ్రాన్ ఖాన్ గారికి ఒక విషయం అర్థమైంది అందుకనే ఇప్పుడు తన తీరు మారిందనమాట ఆల్ జజీరాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాకిస్తాన్ గల్ఫ్ దేశాలు పశ్చిమ దేశాలు ఇక నమ్మే పరిస్థితి లేదు మేము తప్పనిసరిగా ఇక చైనా పైన ఆధారపడాల్సిందే ఓ రకంగా నిజం ఒప్పుకుంటూ రెండో పక్కన బ్లాక్ మెయిలింగ్ అనమాట అరేబియన్ కంట్రీస్తో ఎందుకు దీన్ని నమ్మట్లేదు ఇప్పటిదాకా భారతదేశంలో స్వతంత్ర పోరాటము అక్కడ ఉన్నటువంటి మనం ముస్లిములకు అన్యాయం జరుగుతుంది కాశ్మీర్లో కాబట్టి మన రాజ్యం అది మన దేశంలో కలవాల్సినటువంటిది ఇస్లామిక్ దేశాన్ని భారత్ అడ్డుపడింది అది హిందుస్థాన్ కాబట్టి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు రావడానికి రెడీ అయితే ఆ రాజుగారిని అడ్డం పెట్టి నాటకం ఆడారు వాళ్ళు అంటూ చెప్పుకొచ్చారు వాళ్ళు కూడా అదే తరహాలో పోయారు క్రమంగా ఇవాళ వాళ్ళకి వాస్తవం అర్థమైంది ఆ వంకబెట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆ ఉగ్రవాదపు బూచిని చూపించి డబ్బులు తమందరి దగ్గర నిధులు తీసుకుంటూ దాంతో జలాస జలసాలకు అలవాటుపడి విలాసాలకు అలవాటుబడి అది ఏమాత్రం ఎదక్కపోగా ఇండియాలో విధ్వంసం వైపుకే ఉంది తప్పించి పాజిటివ్ది కాదు దాంతో ఇస్లామిక్ కంట్రీస్ దూరమైనవి పశ్చిమ దేశాలు ఒకప్పుడు అమెరికా లాంటి వీళ్ళందరూ కూడా ఓకే వీళ్ళు ఇస్లామిక్ బా ఇదే వీళ్ళు ఉగ్రవాద బాధితులు అనేటువంటి కోణంలో వాళ్ళకి నిధులు సహాయం చేస్తూ ఉండేవాడు వాళ్ళు కూడా ఇదే ఉగ్రవాదాన్ని పెంచి దొంగని ఇదే తయారు చేసి ఆ దొంగ వల్ల నష్టపోతున్నాం అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటువంటి తరహాలో పోయిందంటూ వాళ్ళు కూడా పక్కన పెట్టేశారు ఈ రెండు తప్పు వాళ్ళది ఈ తప్పుని సరి చేసుకుంటాం ఇకపైన మంచిగా ఉంటాం అనేటువంటిది ఒక పశ్చాత్తాప ప్రకటన తద్వారా వాళ్ళందరితో మళ్ళీ మాట్లాడచ్చు అలా కాకుండా చైనాతో మేము తప్పక తిరగక తప్పదు ఎందుకంటే వాళ్ళందరూ వదిలేశారు కాబట్టి అంటే చైనా దగ్గరికి పోతున్నాం మేము పోకుండా ఉండాలంటే మీరు అందరూ మళ్ళీ మాకు సహాయం చేయండి అని చెప్పడం నమ్మండి అని చెప్పడం అట్లా అడిగితే నమ్ముతాడు ఎవడన్నా అదే ఇక్కడ విశేషం